ఇది నీకు అవసరమేంట్రా ఇప్పుడు ఏమైంది వాళ్ళ ఇల్లు కనిపెట్టి పిల్లని అడగబోతున్నావా ఒక అమ్మాయి కోసం రోడ్డు మీద గొడవ పెట్టుకున్నావే సిగ్గు అనిపించట్లా ఏంటో ఒక అమ్మాయి కోసం ఒక అమ్మాయి కోసమే మహాభారత యుద్ధం జరిగింది రాముడు రావణుని అంతం చేశాడు ఈ డైలాగులనే నీ సినిమాలో పెట్టుకో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎలా ఎదగాలో ముందు ఫోకస్ చేయి మిగతావన్నీ అవే వచ్చేస్తాయి నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు నువ్వింకా జీవితాన్ని అర్థం చేసుకోలేదురా నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు నువ్వు చేసేది తప్పో రైటో నీకే అర్థమవుతుంది మంచి స్వామీజీ వైపోరా బాగా డబ్బులు వస్తాయి నువ్వు బాగుపడవరా థ్యాంక్ యూ సార్ వినోద్ సార్ అలాగే ఆ మిన్ సిరప్ స్టాక్ ఉందో లేదో చెక్ చేయి ఓకే సార్ నిజంగానా అవునరా నేను ఇష్టం లేకపోతే నేను పిలిచిన చోటుకు వస్తుందా మా అమ్మ తనతో వీడు సక్రమంగా ఉద్యోగం చేయకుండా బిజినెస్ అది ఇది అంటున్నాడు అన్నప్పుడు ఇలాంటి అబ్బాయి ఉండడం మీ అదృష్టం అంటే అందరా ఎలాగో తనకి నువ్వు నచ్చావు అప్పుడు తను ఇంప్రెస్ చేయడానికి నన్నెందుకు బిల్డప్ ఇవ్వమంటున్నావు బిల్డప్ ఏం కాదురా రే రే తను వస్తుంది నేను లోపలికి వెళ్తా రే ఈ అమ్మాయి అంటే నువ్వు చెప్పింది అవునరా నిజంగానా నిజంగారా రే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఈర్ష్యగా ఉందిరా నేను లోపలికి వెళ్తున్నాను ఎవరిని రానికో ఇదొకట రే రాజేష్ ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఫ్రెండ్ని చూడడానికి వచ్చానమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి శారదా అంటే ఇల్లు ఇక్కడేగా ఏవో చీరలు వచ్చాయని చెప్పింది చూద్దామని వచ్చాను చూద్దామనా ఏది ఏదో కొన్నట్టున్నావుగా పా ఎన్ని చీరలమ్మా రెండు చీరలేరా నేనేదో ప్రతి వారం చీరలు కొన్నట్టు మాట్లాడుతున్నావు సర్లే గాని ఊరు తిరగకుండా తొందరగా ఇంటికి వచ్చాయి నువ్వు ఎలా వెళ్తున్నావు బస్సులోనే బస్సులోనా సరే వెయిట్ చేయి బైక్ లో డ్రాప్ చేస్తాను ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వచ్చానన్నావు పర్లేదమ్మా ఫోన్లో మాట్లాడతానులే వెయిట్ చేస్తాను ముందు నువ్వు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు అందుకే నేను వచ్చింది తొందర ఎందుకు ముందు కేక్ తిను ఏరా పట్టుకోవడానికి ఏమీ లేదేంట్రా మా ఇంత పెద్ద కొడుకులు ఉన్నాను కదా నన్ను పట్టుకో సరే పోనీ నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావని మీ అమ్మ ఏమో కలలు కంటూ ఉంది మా అమ్మ కల ఖచ్చితంగా నిజం అవుతుంది నువ్వేం బాధపడకో నేను చూసుకుంటాను నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తుంటే అది జరుగుతుందని నాకు అనిపించట్లేదు నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఒక లెవెల్ కి అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు అడ్వైస్ చేస్తున్నావు టైం వేస్ట్ చేయకు వర్క్ లో కాన్సన్ట్రేట్ చేయి అంటున్నావు ఇలా మనం తరచూ కలుస్తుంటేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలం మన ఇద్దరం ఒకరినొకరు డీప్ గా అర్థం చేసుకోగలం రైటా నువ్వు అనుకుంటున్నది జరగదు ఏ నేను ఇష్టం లేదా లేక వేరే ఎవరైనా లవ్ చేస్తున్నావా అరే పోన్రా నైట్ అంతా ఇదే తీసేటట్టున్నారు స్లోగా నడవరా కొంచెం ఫాస్ట్ అయింది సారీరా సారీరా కొంచెం స్లోగా రావాలిగా ఈసారి కరెక్ట్ గా వస్తాను రే ఫస్ట్ టేకే ఓకేరా రే నువ్వు కానిరా ఒకసారి చూద్దాం యాక్షన్ బా అలా కాదురా ఇలా చూడు ఇలా వచ్చావా ఓకేనా అదేదో నువ్వే యాక్ట్ చేస్తే పోయేది కదరా నో 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 కమ్ ఆన్ నెంబర్ రాసావా క్లాప్ చూపించు టేకెన్ రెడీ కెమెరా రోల్ రోలింగ్ యాక్షన్ కట్ రివెంచ్ ఓకే టేక్ ఓకే yes రే బాబు ఇది 17వ టేక్ చెత్త చెత్తగా యాక్ట్ చేసి మళ్ళీ yes ఆ నేను బాగానే చేశాను కదరా రే నువ్వు చేయగలిగింది అంతేరా వదిలే రే ఫస్ట్ టేకే ఓకే అన్నాను కదా అది నువ్వు చెప్పకూడదు టేక్ ఓన్ ఓకే రాసుకో ఎక్కువ మాట్లాడావనుకో కెమెరామెన్ మార్చేస్తాను ఓకే బ్యాకప్ రే అందరూ పోతే ఇవన్నీ వడ్రా మోస్తారు రే చూసుకోవచ్చులేరా రండి రే రే పొద్దున్న ఆయన వస్తే తిడతారా తిడితే తిట్టాడు రే రండిరా రే ఆగండిరా రే ఇక్కడే రాపోదాం రే పోదాంరా రే ఇది సూపర్గా ఉందిరా నా కోసమే చేసినట్టుగా ఉంది కదా
కింద పడిందంటే డబ్బులు అడుగుతారు, అక్కడ బెడ్డేసర వెళ్దాం పదా. ఉండు, రేట్ మాత్రం అడుగొస్తాను సార్. జస్ట్ మినిట్ సార్, వన్ మినిట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. దీని ప్రైస్ ఎంత సార్? జస్ట్ 800 rupees సార్. 800? యా. సరే, థ్యాంక్స్ సార్. రే, జస్ట్ 800 అట. నా దగ్గర డబ్బులు లేవురా, అక్కడ పెట్టిసరా. రే రే, దీని కొని ఏం చేస్తావురా? ఇది షోరూంలో చాలా ఎక్కువ ప్రైస్ రా. అదే ప్లాట్ఫామ్ మీద కొంటే 100 rupees వచ్చిండేది. రే, ఇది వచ్చిన తర్వాత రా నాకు అంతా సొంతమైనట్టుగా ఉంది. దీనికోసం 800 ఏంటి, 8000 అన్నా కొనేవాడిని. బుజ్జి, డబ్బులు నావి. ఇచ్చేస్తాను రా, నా నూరు నుంచి వచ్చారు కదా, ఇంకొన్నాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడే 6 నెలలు అయిందా? లాస్ట్ జూన్లోనేగా వెళ్ళారు. అయితే నీ చేతికి డబ్బులు వచ్చిండాలే. వస్తే నిన్ను అడుకోవాల్సిన కర్మ నాకేంట్రా. రా, నాకు అవసరమా? వెల్కమ్ సార్. ఇందాక ఇక్కడ ఓ సేల్స్ మ్యాన్ ఉండాలి సార్. సార్ రండి. సురేష్, ఇక్కడ క్రిస్టల్ బాల్ ఉండాలి చూసావా? ఆ చైన్తో ఉండే జస్ట్ ఇప్పుడే ఒక కస్టమర్ దాన్ని కొనుక్కుపోయారు. నేను తీసుకుంటానని చెప్పాను కదా, మీరే మీ క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేయలేదు అన్నారు. 15 minutes వస్తానని వచ్చాను కదా. సారీ సార్, ఇప్పుడే 5 minutes పని నుండి బయటకు వెళ్ళొచ్చాను, ఈలోగా మిస్ అయిపోయింది. నేను ఖచ్చితంగా కొంటానని చెప్పానుగా, పక్కన తీసి పెట్టి ఉండొచ్చుగా. అట్లీస్ట్ నాతో చెప్పేళ్ళు ఉండొచ్చు కదా. ఇంత త్వరగా దాన్ని ఎవరో ఒకరు కొనుక్కుంటారు అనుకోలేదు. సరే, అది వదిలేండి. ఇలాగే చైన్ మోడల్ ఇంకేమైనా ఉన్నాయా? సారీ సార్, అది డిజైనర్ మోడల్, అది కనుక్కోవాలి సార్. దానికన్నా న్యూ మోడల్స్ చాలా ఉన్నాయి సార్, వాటిని చూస్తారా? వద్దు, పర్వాలేదు, థ్యాంక్స్. పోరా, ఏదో బిల్డప్లో నువ్వును. ఉండరా, ఒకసారిగా ట్రై చేశాను, ఈసారి చూడు. రే, అక్కడ అంత చోటు ఉందిగా, జరిగి కూర్చోవచ్చు. కాంపౌండ్ లో పెట్టా, బయట పెట్టరా. నువ్వే పెట్టరా. అంత బద్ధకం ఏంట్రా నీకు? అవును, బద్ధకమే. ఇప్పుడు ఏమంటావు? రే, ఏంట్రా ఈరోజు త్వరగా వచ్చేస్తుంది, పోరా. డైలీ చూస్తే బోర్ కొడుతుంది. నేను ఇవాళ తను చూడను, తను ఆలోచించాలి ఎందుకు ఇవాళ చూడట్లేదు అని. అందులో నీ కిక్ ఉందిరా, తను ఇక్కడికి వచ్చాక చెప్పు, నేను ఇంటివైపు తిరుగుతాను. భలే ఐడియా అన్న. ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు పెద్దవాడు వేయక నేర్పిస్తానులే. రే, రెడీరా, చూడరా. రెడీ రెడీ, కానీ రే ఎక్కెట్. డిస్టర్బ్ చేయొద్దురా, చూడరా. రే, ఇటు వచ్చారా, తర్వాత నీ వల్లే కొట్టలేదు అంటాడు. సంజు, కరెక్ట్గా లెక్కడరా. కొట్టరా కొట్టరా, ముందు నువ్వు కొట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రే, ఆ అమ్మాయిని చూడని చెప్పావు కదరా, ఎక్కడికి వెళ్తున్నావు? సిగ్గులేదురా నీకు, మోసుకోరా. చలి ఎవరో నాకై పుట్టిన ప్రేయసి తాను, ఎవరో ఈసకుడెవరో నాకై పుట్టిన మదనుడు తాను. ఊరో పేరో చెబుతుందో తానే నాకెప్పుడు నీడవుతాడో. ఎవరో ఈ చలి ఎవరో నాకై పుట్టిన ప్రేయసి తాను, ఎవరో ఈసకుడెవరో నాకై పుట్టిన మదనుడు తాను. దాహమురే పిందిలే నీ స్నేహము, నీ దాహం తీర్చేలనే నీ తోడి లోకము. నా ఎదల రాజేసిన మోహాలలో మోసేది, సరసానే తీర్చేలనే నీ ప్రేమ మోహము. నీ చూపే కాల్చిందిలే నా గుండెను చీల్చిందిలే, నాకై
ఎవరో నాకై పుట్టిన ప్రేయసి తాను. ఏంట్రా చిన్నపిల్లలాగా బాల్ ఎవరు ఆడుకుందాం? ఏంట్రా నీ గోళ? తను చేత్తు టచ్ చేసిన బాల్ని ఎవరు కాల్తో టచ్ చేయడానికి ఒప్పుకోను. రే నీకేమైనా పిచ్చా? ఆ బాల్ ని ఎవరెవరు కాల్తో టచ్ చేస్తున్నారు వాళ్ళంతా ఎగ్జామ్ లో ఫెయిల్. ఏమైందిరా నీకు? లాక్కున్నావుగా, వెళ్ళు ఆడు, వెళ్ళు. కానీ ఫెయిల్ అయినవు, వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పాను కదయ్యా నేను 11:30 కల్లా వస్తానని బోర్డులో రాయి, నేను 11:45 కల్లా వచ్చేస్తాను. ఎంత మురిగ్గా ఉన్నాయిరా, వెళ్ళి సాక్స్ ఇప్పేసిరా. అది వదిలే అమ్మా, క్లాస్ అయిపోయింది కదా, డైలీ నేను వచ్చేంతవరకు అమ్మాయి ఎందుకు వెయిట్ చేస్తుంది? ఏ అమ్మాయి? ఆ గ్రీన్. తనకంటూ పేరు లేదా? ఇలాంటివి అలాగే చెప్పాలి. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. బాయ్ మ్యామ్. ఓకేమ్మా. నన్ను చూసాకే వెళ్తాను, చూసావా? అను, వీణ్ణి చూడడం కోసమే నువ్వు ఇంతసేపు వెయిట్ చేస్తున్నావని చెప్తున్నాడు, నిజమా? మీ అబ్బాయి ఉండడం వల్లే నేను వద్దామా రాకూడదా అని ఆలోచిస్తున్నాను. మీ అబ్బాయి మీరు అనుకుంటున్నంత మంచోడేం కాదు. నేను అదంతా చెప్తే మీకు కష్టంగా ఉంటుంది. తను మీకోసమైనా మారాలి. ఏం చేశావురా, నా పరువు తీసేస్తున్నావు? మా మేమిద్దరం ఫ్రెండ్స్, మా బయట కలుస్తూనే ఉంటాం. ఏంటది? తనకు నేనంటే ఇష్టం, మా అందుకే నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వద్దురా, బుద్ధిగా నీ పని చూసుకో. ఇలాంటి వెద్ద వేషాలు ఏమీ వేయకు. అంటే మంచి వేషాలు ఏమంటావా? దేనికైనా ఓ హద్దు ఉంటుందిరా, అమ్మతో మాట్లాడే మాటలు ఇవి. అమ్మా ఏదో సరదాగానమ్మా. అమ్మా అమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్ గణేష్, సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్, నీ యూస్ ట్రిప్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంకో 10 డేస్లో ఇక్కడి నుంచి బయలుదేరాలి. 1 ఇయర్ ఆన్ సైట్ ముగిసిన తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ యాజ్ ఎ ప్రాజెక్ట్ లీడర్. ఓకే సార్. నేను నీకు చెప్పాలనుకున్న విషయం ఇదే. కాంటాక్ట్ హెచ్ఆర్ ఫర్ అదర్ డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ నీ బైక్ ఎవరా? ఊరికెళ్లేలోపు నాకు 2 రోజులు పనులున్నాయి. ఏ నీ బైక్ తీసుకెళ్ళు. అమ్మేశాన్రా, పొద్దున్నే తీసుకెళ్ళిపోయాడుగా. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆటోలో వెళ్ళు. ఏ ఏంట్రా పని? రేపు సండే, కాలేజ్ ఎలాగూ లేదు, ఇంకేంట్రా పని? నాకు ముఖ్యమైన పని ఉంది, నువ్వు వెళ్తావా ప్లీజ్. ఏ రే ఆగు రే. ఎలా ఉంది? ఏంట్రా ఇది? అయ్యో రే, కొత్త బైకా? అద్దరిపోయిందిరా. ఇప్పుడు నీ బైక్ ఇస్తావా? రే నిజంగా నువ్వే కొన్నావా? నేను నమ్మలేకపోతున్నారా? చెప్పరా, 2 రోజులు నీ బైక్ యూజ్ చేసుకోవచ్చా? 2 రోజులు అంటే అమెరికా కావాలన్నా తీసుకెళ్ళు. అయితే ఇదిగోకి
అలాగే పక్కనే ఉన్న వినాయకుడి గుడిలో పూజ చేయించుదాం. షార్ట్స్ వేసుకొని ఉన్నానే. పర్వాలేదురా, చెప్పులేసుకుంరా పోదాం. సరే, అలా వచ్చేటప్పుడు మైకిల్ చూపించొద్దాం. చూశాడంటే దిమ్మ తిరిగిపోద్దాడికి. నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. ఏంటి ఆల్రెడీ 12 కిలోమీటర్స్ తిరిగింది? అవును, షోరూమ్ నుంచి తీసుకురాద్దా ఏంటి? అమీర్పేట్ షోరూమేగా. అవును, అక్కడి నుంచి రావడానికి ఎందుకు 12 కిలోమీటర్స్? ఏ నువ్వు చూసుకొనొచ్చు కదా, అయినా నన్ను తీసుకెళ్ళొచ్చుగా. ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఏం సర్ప్రైజ్? రాంటే నీకు తొందర ఎక్కువైపోతావు. రే, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, వెళ్దాం పద. రే, ఈ కవర్ను మాత్రం భద్రంగా చూసుకో. నీ టికెట్ ఎక్కడుందిరా? ఆ పౌచ్లో ఉంది నాన్న. ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ నీ కాదు, మీ పిన్నికి. తనకు కావాల్సినవన్నీ సపరేట్గా కవర్లో పెట్టాను, గుర్తుంచుకో. దీన్ని హ్యాండ్ బ్యాగ్లో ఉంచితే సేఫ్టీగా ఉంటుంది కదా. అందుకే కదా నాన్న పౌచ్ తీసుకున్నాను. పౌచ్ నా దగ్గరే ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోరా, ఎక్కడన్నా మర్చిపోతామేమో. ఓకే. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాల్ చేస్తాను, ఓకేనా? ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సాంగ్ షూటింగ్ కేక వెళ్తున్నాను, 5 డేస్లో వచ్చేస్తాను రా. నీకోసం ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా యాక్టివేట్ చేశాను. ఎడకు, నీకంటే నేనే నిన్ను ఎక్కువగా మిస్ అవుతాను. నిన్ను నాతో తీసుకెళ్ళచ్చు, కానీ అక్కడికి వచ్చాక నిన్నే చూస్తూ ఉంటా. తర్వాత షూటింగ్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాత్రం లేట్ అవ్వట్లేదా? రాజేష్, కిచెన్లో ఆవకాయ బాటిల్ ఉంది, కొంచెం తెచ్చివ్వు. రేయ్, నిన్నే మా పోమా, కాళ్ళు నొప్పెడుతున్నాయి. అమ్మా, ఇవన్నీ తర్వాతనే పెట్టుకోవచ్చమ్మా, ముందు నా బట్టలు పెట్టుకునే అమ్మా. వీటికే ఎంత వెయిట్ వస్తుందో తెలియట్లేదు. ఒక పని కూడా సరిగ్గా చెయ్యు, ఊరు తిరిగేప్పుడు మాత్రం కాళ్ళని ఎప్పుటవా. ఇదేంటమ్మా ఇక్కడ పెట్టావు? మీ అన్నయ్యని చూసైనా నేర్చుకోరా. రేయ్, నువ్వేమో వాడికి బైక్ కొని పెట్టావు, ఇక వాడు బాగుపడ్డట్టే. ఇక వాడు ఏం సాధిస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధిస్తానో అర్థం కావడం లేదా? డైరెక్టర్ సినిమా తీస్తాను. వాడిని ఎందుకు డిస్కరేజ్ చేస్తావు? వాడి కాన్ఫిడెన్స్ ఎవరికి ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. హేరా, ఆ షిప్ కథేగా ముందు తీసేది? బాస్తో మాట్లాడాను, మొత్తం మా షిప్లోనే చదువు గాని. ఏంటి? సరే నాన్న, ఊరికే వాడిని సపోర్ట్ చేయకండి. సినిమా తీయడం అంత ఈజీ ఏం కాదు. చాలా పెద్దవాళ్ళు కూడా మొదట్లో ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఏంటన్నయ్య, యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? ఏదో రెడీ అవుతున్నాను. రా మైకేల్, బాగున్నావా? బాగున్నాను అంకల్. ఇంట్లో అమ్మ చెల్లెలు అంతా బాగున్నారా? అందరు బాగున్నారు అంకల్. మైకేల్, వేస్ట్ గా ఒకటి తిండి పెట్టి పోషిస్తున్నాను రా. కిచెన్ లో ఉన్న ఆవకాయ బాటిల్ నువ్వైనా కొంచెం తెచ్చిస్తావా? సరే ఆంటీ. రై, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? రారా. ఏంట్రా? రా. ఇదే ముఖ్యమైన విషయమా? నాకు యోగా అంటే ఇంట్రెస్ట్ లేదని నీకు ఫస్టే చెప్పాను కదా. నువ్వు రే, కాళ్ళు కింద పెట్టరా, బెడ్ పాడు చేస్తావండి. ఈ దిండును మాత్రం ముట్టుకోవద్దు. ఏంట్రా, దాన్ని పెళ్లి చేసుకుంటావా? రేయ్, యోగా చేస్తే నీ మనసుకి బాడీకి చాలా మంచిదిరా, నీ పర్సనాలిటీ డెవలప్ అవుతుందిరా. ఉన్న పర్సనాలిటీ చాలరా. నేను చెప్పేది అది కాదురా, యోగా వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది, మైండ్ ఫోకస్డ్గా ఉంటుంది. నువ్వు ఏది ఏం చేస్తున్నావు ఆ గోల్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. గోల్ ఎలా వేయాలో మాకు తెలుసు, నీకు తోడు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ముందు వెళ్ళరా, వెళ్ళు. ఓ అలాగా, సరేరా, నేను నీకు బయలుదేరతాను. బాయ్. రేపు యోగా క్లాస్లో నీ క్యాండిడేట్ కనిపిస్తే ఏం చెప్పాలో చెప్పు. రే, తను వస్తుంది అక్కడికి. అవునరా, నేను రిజిస్టర్ చేసేటప్పుడు తను కూడా రిజిస్టర్ చేయించుకుని తెలుసా? మరి ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? ఎలాగో నువ్వు రావడానికి అరగంట పడుతుంది, ఈలోగా తను వెళ్ళిపోతుంది, అందుకే నేను వచ్చింది. సరే, రేపు ఎన్నింటి క్లాసు? టైం గురించి నీకెందుకురా? రే చెప్పరా, ఎన్ని గంటల క్లాసు? ఇక మీద నువ్వు చేరతానన్నా వాళ్ళు చేర్చుకోరా బాబు. నువ్వు అసలు ఫ్రెండ్ వేనా, పోరా. సరే, 500 ఇవ్వు. ఎందుకు? రే, నీ పేరు కలిపే రిజిస్టర్ చేయించుకుని వచ్చానరా. ఏంటి ఆ డబ్బులు ఇవ్వు. 500? నేను అడిగితే అమ్మేవద్దు, కానీ నువ్వు వెళ్ళి నైస్గా అడిగి తీసుకువెళ్ళు. రే, ఇంతకుముందు నీకు ఇచ్చిన 800 అడిగితేనే ఎవరిని అడిగిచ్చావు అంటూ నన్ను నానా తిట్లు తిట్టింది. ముందు నా డబ్బులు ఇవ్వు. రే పీనా సదవా, ఫస్ట్ చెప్పు రేపు ఎన్నింటి క్లాసు? రేపు 6:30కి క్లాసు, 5:30 కల్లా లేచి రెడీ అయ్యి నన్ను పికప్ చేసుకోవాలి. సరేనా? 5:30కి లేస్తావు కదా. రే, అదే ఎన్నిసార్లు చెప్తావు, విని విని బోర్ కొడుతుంది. మా జాగింగ్ కదమ్మా, యోగా క్లాస్. ఎవరు, మైకిలేనా ఈ ఐడియా ఇచ్చింది? నేనే వాడిని క్లాసుకు తీసుకెళ్లి రిజిస్టర్ చేసి జాయిన్ చేశాను. యోగా చేస్తే మైండ్కి బాడీకి అంత మంచిదమ్మా, నీకు తెలీదా? సరే, వచ్చేది తిప్పు. సేమియానా, దోశలయ్యమ్మా. రేయ్, రోజు దోశ తింటే బోర్ కొట్టదా? కాస్త దిగొచ్చేది తిప్పు. వేడిగా ఉంది, జాగ్రత్త. మా రేపు 5:30కి లేపమ్మా.
నేనే ఉదయం 6 లేస్తాను. కావాలంటే అలారం పెట్టుకో. నిద్రలో అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటానమ్మా. అయితే ఈవినింగ్ బ్యాచ్కి మార్చుకో. ఈవినింగ్ యోగా చేయకూడదమ్మా. ఏం తెలీదు, చెప్పినా అర్థం చేసుకో. నేను జీవితంలో పైకి రావాలనుకుంటున్నావా లేదా? అనుకుంటే పొద్దున్నే లేపు, లేకపోతే మొహం మీద నీళ్లు చల్లన్నా లేపు, కొద్ది రోజుల తర్వాత అలవాటైపోద్ది. సరే సరే లేపుతానులే. అయిపోయింది తీసుకో. రే ఇంకో ప్లేట్ ఉంది. ఇంకొకటి ఉందా? ఇవ్వమ్మా, నీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను, ఇవ్వు. లేచావా? తలస్నానం చేసావా? ఏరా యోగా క్లాస్కేగా వెళ్ళేది, వచ్చాక చేయొచ్చుగా. లేదు, బాగా నిద్రమత్తుగా ఉంటాను, ఇప్పుడే ఫ్రెష్గా ఉంది. సరే పో. హలో రే, నేను వచ్చేసాను రా, త్వరగా బయటికి రా, క్లాస్కి లేట్ అవుతుంది కదా. రే ఏం డ్రెస్ రా ఇది, ఇది వేసుకుని యోగా ఎలా చేస్తావు? నేనేవి యోగా చేయడానికి రావట్లేదే, ఇవాళ ఫస్ట్ డే. తను ఇంతకు ముందు నన్ను ఇంత స్టైల్గా చూడలేదు కదా, అందుకే. బాగా తెలివి మీరెవరా. సరే కానీ నువ్వేంటి ఇలాగే వస్తావా? వెళ్ళి ప్యాంట్ వేసుకుంటారా? ప్యాంట్ వేసుకుంటా. అందరూ 6:30 వస్తారా, ఎందుకు తొందర? ఎలాగో క్లాస్కి వచ్చినప్పుడు తనను చూస్తావుగా నువ్వు. నువ్వు రారా, అలా స్లోగా వెళ్తూ ఉందాం. ఫస్ట్ డే అంటే ఎప్పుడు త్వరగా వెళ్ళాలి, బాధ్యత లేదురా నీకు, వెళ్ళు. పోరా. ఏంట్రా ఇంకా రాలేదు? రై క్లాస్ స్టార్ట్ చేసే టైమే కాలేదు, అందరూ నిదానంగా వస్తారా, నీలా తొందరపడతారా, వెయిట్ చేయరా. ఒకవేళ మనం రావడానికి ముందే వెళ్ళిపోయి ఉంటుందేమో. అంతా నీ వల్లేరా, బయలుదేరవడానికి అంత ఆలస్యం చేసావు, ఆడపిల్లలాగా. నాకు ఇది అవసరమా? సార్ క్లాస్కేగా వచ్చారు? అవును సార్. క్లాస్ స్టార్ట్ అవబోతోంది, లోపల రండి. సరే సార్. క్లాస్ అయ్యేసరికి 1 పడుతుంది, మీరు తర్వాత వచ్చి పికప్ చేసుకోండి. లేదు సార్, నేను క్లాస్కే వచ్చాను. ఇలాంటి డ్రెస్ వేసుకుని యోగా చేయడం కుదరదే. పొద్దున చల్ల ఎక్కువగా ఉంది, అందుకే. ఓకే సార్, జీన్స్ వేసుకొని యోగా చేయడం కుదరదు, రిజిస్ట్రేషన్ టైంలో మీకు చెప్పుంటారే. రిజిస్టర్ చేసేటప్పుడు నేను రాలేదు సార్, వీడే వచ్చాడు. సార్ ఏంటి సార్, మీరు చెప్పుండొచ్చుగా, మీరు కరెక్ట్గా వేసుకొచ్చారు, తనకు చెప్పచ్చు కదా. లేదు సార్, నేను చెప్పాను. ఎరా తెలీదా నీకు? సరే పర్వాలేదు, ఈరోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాసే, రేపటి నుంచి ఇలా జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసుకొస్తే లోపలికి ఎలా చేయం. ప్రస్తుతానికి రండి. ఎవరా వీడు, హిట్లర్లా ఉన్నాడు. యోగా మాస్టర్రా, పదరా. వాడిని చూస్తుంటే యోగా మాస్టర్లా లేడే చూస్తున్నారా? రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేసుకున్నాను సార్. ఓకే మాస్టర్, ఇంకో 5 వస్తున్నారు, అంతా రెడీయే కదా? రెడీయే. ఓకే. ఇక్కడ అమ్మాయిలే లేరురా. వస్తుందిరా, రారా. అంతా ఓకే కదా? ఏంట్రా ఇది, ఎక్కడరా అమ్మాయి? ఇక్కడ ఒక్క అమ్మాయి కనిపించట్లేదు. స్వామీజీ, ఇక్కడ గర్ల్స్ అంతా ఏ టైంలో వస్తారు? ఏ లేదు, నా చెల్లెల్ని కూడా జాయిన్ చేయాలి. గర్ల్స్కి ఇదే టైం. ఇక్కడ అసలు అమ్మాయిలే లేరేంటి? ఈరోజు మీరు వచ్చారు, రేపు గర్ల్స్ వస్తారు, మరుసటి రోజు మీరు వస్తారు, ఈరోజు మార్నింగ్ లాగా వస్తూ ఉంటారు. రేపే మీ సిస్టర్ని వచ్చి జాయిన్ అవ్వమనండి. అలాగే వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్ళండి, ఆవిడకి సేమ్ ఫీజే. రే మాస్టర్ వచ్చారు, మాస్టర్ వచ్చారు. ఓ
మిత్రులారా, యోగ అనబడేది యోగం అనే పదం నుంచి వచ్చింది. యోగం అంటే భాగ్యం అని అర్థం. దేనికి సంబంధించిన భాగ్యం? మన శరీరం, ప్రాణం, మనసు మూడు కూడా ఒకటై కలిసి పనిచేయటం. ఈ సెంటర్లో శరీరాన్ని ఆరోగ్యంగాను బలంగాను ఉంచుకోవడానికి శరీరానికి తగిన పద్ధతులు నేర్పిస్తాం. ఇప్పుడు అందరము ఒక నిమిషం ధ్యానం చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. రే, మూసుకోరా, మూసుకోరా. నేను యోగా క్లాసులో తను వస్తుందని చాలాసేపు వెయిట్ చేశాను. చివరికి వచ్చింది. నేను ఒక తెలుగు లిటరేచర్ స్టూడెంట్ని. నా కెమెరా గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అంతా నా స్వయం కృషితోనే నేర్చుకున్నాను. ఏది నేర్చుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ చాలా అవసరం. సరే, సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఒక్క ముఖలో ఎవరైనా చెప్పగలరా? ఇట్ ఈస్ ఎ రికార్డింగ్ స్టిల్ ఇమేజ్. ఇట్ ఈస్ ఓకే. ఎనీ అదర్ ఆన్సర్స్? కూర్చో. పర్వాలేదు, మీకు తోచింది చెప్పండి. తప్పైనా రైట్ అయినా పర్వాలేదు. కమాన్, ఫీల్ ఫ్రీ. దేని గురించి నా క్లాసు? ఫోటోగ్రఫీ. కొత్త ఫ్రెండ్ ఒకరు వచ్చారు, మీరు చెప్పండి. సార్, ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఒక్క లైన్లో చెప్పండి. స్టిల్ కెమెరాతో ఫోటో తీయడం. ఇప్పుడు నాకే సందేహం లేదు మీరు ఎందుకు లేట్గా వచ్చారు. కూర్చోండి. సింపుల్గా చెప్పాలంటే ఫోటోగ్రఫీ ఈజ్ పెయింటింగ్ విత్ లైట్. పెయింటింగ్లో కలర్స్ వాడుతున్నాం, ఫోటోగ్రఫీలో లైట్స్ కలర్ వాడుతున్నాం. ఊరికే బిల్డప్లు రా, టాలెంట్ ఉండుంటే పిసి శ్రీరామ్ అయ్యేవాడుగా. అవ్వలేక మనల్ని తిడుతున్నాడు. వర్క్ అంతా జరుగుతుంది శంకర్. ఎలాగైనా ఇంకో 1 మంత్లో స్టూడియో ఓపెన్ చేస్తాం. ఈసారి లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. వెరీ నైస్. ఆల్రెడీ మీ ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. సరే, ఆ షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, అది ఎవరు చేశారు అని అడిగారు కదా, ఆ షార్ట్ ఫిల్మ్ చేసింది ఇతనే. హలో సార్. ఇతని పేరు రాజేష్, మంచి తెలివైన వాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ బోర్డ్ తయారు చేసి చక్కగా తీశాడంటే అర్థం చేసుకోండి. మీ డిజైన్ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా ప్రొఫెషనల్ గా చేశారు. థాంక్యూ సార్, కీప్ ఇట్ అప్. థాంక్యూ. అవును, కోర్స్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మంచి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. వెంకట ప్రభు నా ఫ్రెండ్, నేను నిన్ను అతని దగ్గర చేర్పిస్తాను, చేరుతావా? వెంకట ప్రభు, మణిరత్నం లేదా శంకర్ వాళ్ళతో కాంటాక్ట్ ఏం లేదా సార్? వెంకట ప్రభు కూడా మంచి డైరెక్టర్ అన్నబ్బా. రాజేష్, సార్ నెంబర్ నీకు ఇస్తాను, ఆయన్ని వదలకుండా రోజు ఫోన్ చేయి, వెంకట ప్రభు దగ్గర నిన్ను చేర్పిస్తారు. ఓకే సార్. యు విల్ హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే సార్. నౌ థాంక్ హిమ్. థాంక్యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. రైట్ శంకర్. ఈ కరెంట్ వచ్చేలా లేదు, చట్నీ చేయడం కుదరదు. ఇవాళకి టమాటా చట్నీతో సర్దుకోండి. చట్నీ సంగతి సరే, ముందు వాడేం చెప్తాడో విను. ఏంట్రా? ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి. నేనేం చెప్తాను? పోనీ నన్ను ప్రేమతో మాట్లాడమంటావా? ముందు నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. పెళ్లి విషయం అమ్మాయితో మాట్లాడతారా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలి. రే, నిజంగానే అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? మీరు వాళ్ళ నాన్నతో మాట్లాడండి, తన ఇంటి కోడలవుతుంది, ఆ తర్వాత మీ ఇష్టం. ఆ అమ్మాయి ఏదో చాలా మంచి పిల్లలాగా మీ అబ్బాయి మీరు అనుకున్నంత మంచోడేం కాదు అని వార్నింగ్ ఇచ్చింది. అలా వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి ఏ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడలేదా? వాళ్ళ అమ్మా నాన్నకి లవ్ ఇష్టం లేకపోతే అందుకే ఆలోచిస్తుంది. రే, నాకు లవ్ అంటే ఇష్టం అని నీకు తెలుసా? మీ అమ్మను పెళ్లి చేసుకునేంతవరకే లవ్ అంటే ఇష్టం ఉండేది, ఇప్పుడు ఇష్టం లేదు. నే వెళ్ళి మాట్లాడను. అది వదిలేనా? అబ్బాయి తల్లిదండ్రులు కదా అమ్మాయిని అడగాలి, అమ్మాయి వాళ్ళు అడుగుతారా?
నేనేమన్నా మీకు తెలియని వాళ్ళని అడగమంటున్నాను, మన ప్రేమ అంకులే కదా. ఇలా చూడు, 15 లక్షల రూపాయలు ఈ మధ్య బిజినెస్లో పెట్టాము. అది తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుందని నువ్వే చెప్పావు. కాలేజీ పూర్తవగానే మంత్లీ 1 లక్ష రూపాయల శాలరీకి జాబ్ దొరికింది. వర్క్కి వెళ్ళను, బిజినెసే చేస్తానన్నావు, ఒప్పుకున్నాను. నువ్వు ఆ జాబ్లో కానీ చేరుండుంటే పెళ్లి గురించి మాట్లాడుండేవాడిని. నువ్వు ముందు బిజినెస్లో కాన్సన్ట్రేషన్ చెయ్యి. బిజినెస్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. తను నాతో ఉంటే నాకు ఒక మోరల్ స్ట్రెంగ్త్. ఏ మెయిన్ స్ట్రెంగ్త్ కాదా? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది మేవేరా? ఆ అమ్మ ఏంటి కొత్తగా వచ్చి నీకు స్ట్రెంగ్త్ ఇచ్చేది? ముందు వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి. అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడంటే నేనేం చెప్పాలి? తనే నేను బిజినెస్ చేయడం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నా కాన్ఫిడెన్స్కి టాలెంట్కి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను అంది. అలా అంటూనే ఉంటారు కానీ పిల్లనివ్వరు. 1 సంవత్సరం పోతే నీ బిజినెస్ డెవలప్ అవుతుంది. పెళ్ళికి ఇప్పుడే తొందరేంటి? బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ రోజు జ్యోతిషుడు ఏమన్నాడు, నా కెరీర్లోనే పెద్ద గ్రోత్ పెళ్లి తర్వాత అన్నాడు కదా, మరేంటి? ఆ దేవుడే చెప్పాడు. రేపే మాట్లాడండి. రే ఎక్కడికి వెళ్తున్నావురా, భోంచేసి వెళ్ళరా? ఊరు నుంచి ఫ్రెండ్ వచ్చాడు, నేను బయట తింటానమ్మా. అవునులే, శనివారం అయితే చాలు, ఈ ఓడో ఒకడు ఊళ్ళోకి దిగుతాడు. థ్యాంక్స్ బాబు. అంటే రాజేష్ ఎక్కడ? వాడు ఇంకా కాలేజీ నుండే రాలేదు. కాలేజీ నుంచి రాలేదా? బైక్ ఇక్కడే ఉంది. వాడు ఈరోజు బైక్ తీసుకెళ్లేదు. ఏంట్రా నువ్వు పోలీసు వాడు అడిగినట్టు అడుగుతున్నావు? మీరే దొంగలాగా సమాధానం చెప్తున్నారు, ఉండండి ఇప్పుడే తెలిచేస్తాను. రే రే వాడికి తలని పని పడుకున్నాడు, వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయకు. ఇప్పుడే వాడిని చూడనివ్వట్లేదు, రేపు పొద్దున వాడు పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే అంతే, ఇక ఇంట్లో కూడా రానివ్వరు కదా. ఇలాగే ఊరి మీద పడి తిరుగుతూ ఉండండి, వాడు డైరెక్టర్ అవుతాడు, నువ్వు ఇంజనీర్ అవుతావు. రే రే లేవరా, రే 4 బావు అయిందిరా, లేవరా. 5 మినిట్స్ రా. రే ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారా, లేరా? 5 మినిట్స్ పడుతుంది. నిన్ను వదిలితే నువ్వు మాట్లాడరా, లోపల ఏం వేసుకోలేదురా. నువ్వు లేచిందాక నేను వదలను. ఉండరా, ఉండు, వస్తున్నాను, ఉండు, వస్తున్నారా? ఏంట్రా, డ్రెస్ మార్చుకొచ్చుకో, వాడు తిరుగు. రే ఇది అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అదే అది ఇక్కడ ఉన్నప్పుడు రోజు చూస్తూ ఫీల్ అయ్యావన్నా, ఒకరోజు కింద పడి పగిలిపోయింది. రే నా క్యాండిడేట్ ముట్టుకోకు. నీ క్యాండిడేటా? పిలవరా, తిరిగి చూస్తుంది, కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఏంట్రా ఇదంతా? ఏంటి, ఎవరన్నా డైరీ ఇలా రాస్తారా? ఇంకొకళ్ళ డైరీ చూడడమే తప్పు, చూసి ప్రశ్నలు వేస్తున్నావా? ఏంటా చూపు, నేనేమైనా రాసుకుంటాను, నీకెందుకు? ఫ్రంట్కి రా. ఓకే రై, నువ్వు అటు జరుగు, రైట్కి. రెడీనా? రే రే పట్టుకోరా, ఫీల్డింగ్ త్రో త్రో, కమ్ ఆన్ టు టు రా 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 రా, వెయ్ వెయ్ త్రో త్రో వెయ్ తొందరగా. ఏయ్ చా షిట్, జరగనవన్నీ జరిగినట్టుగా రాసుకున్నాడు. ఎవరైనా డైరీ ఎలా రాస్తారా? పైగా చదివి సంతోషపడతానంటున్నాడు. వాడు సైకో అవుతాడేమో అని భయంగా ఉంది నాకు. అవును మామా, నేను అబ్జర్వ్ చేశాను, వాడు అదోలా ప్రవర్తిస్తున్నాడు. తనతో మాట్లాడే ధైర్యం కూడా లేదురా వీడికి, తన అసలు లవ్ చేస్తుందో లేదో కూడా వీడికి తెలియదు. ఈరోజు దీనికి ముగింపు పలకాలరా. ఓకే లాస్ట్ బాల్. హలో 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 ఆగండి, 4 బాల్లే వేశారు. లాస్ట్ బాల్ ఎలా వేశారు రా? ఆహా 4 వేశారు. రే నేను కౌంట్ చేస్తున్నాను రా, ఇంకొక బాలే ఉంది. సరే 5 బాల్లకి ఇప్పుడు లెక్క చెప్పండి చూద్దాం. ఒక బాల్ ఆఫ్ లో పోయిందా, ఒక బాల్ స్ట్రైట్ పోయిందా? ఏంటిది చిన్నపిల్లలాగా డిసిప్లిన్ లేకుండా? వదిలేరా, మనం బౌలింగ్ చేస్తాం అప్పుడు చూసుకుందాంలే. వెయ్యిరా. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, మైకల్ వస్తున్నాడు. రే ఒక నిమిషం రా. ఎక్కడికి రా, ముందు నువ్వు రారా? నేను రాండా. రే రారా. ఏంట్రా, రే రారా చెప్తాను రా. ఎక్కడికో చెప్పరా, పైకి ఎక్కుతున్నావేంటి? పైకి ఎక్కి దిగు. రే రే వద్దురా, దిగమంటే రాను. రే నువ్వు ఇప్పుడు దిగుతున్నావు లేదా? దిగు. ఎక్కడికి రా, ముఖ్యమైన విషయం రా, ముందు దిగు. రే వద్దురా, అనవసరంగా గొడవ చేయకరా. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను తన ముందు గొడవ చేస్తాను, దిగు.
ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తానంటే? ఏం చేయబోతున్నారా? నేను ఏం చేసినా నీ మంచి కోసం చేస్తాను. రా మంచికా రే. ఏంట్రా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. ఏ రాజేష్, నీ నంబర్ ఎంత? అదే 9444-00-8860 అనగా ఎస్ అయితే కాల్ చేయరా, నో అయితే చేయొద్దు. తను నేను లవ్ చేస్తే డెఫినెట్గా కాల్ చేస్తుందిరా, లేదంటే ఇంతటితో వదిలే. ఒకవేళ తనకు నెంబర్ సరిగ్గా వినిపించకపోతే? చెవులు వినిపించమని అర్థం. నన్ను ఎందుకు అలా చూస్తావు? తను నిన్ను లవ్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు కాల్ చేస్తుంది, తన ఆ నంబర్ వినే ఉంటుంది. సరేనా? రా. ఏంట్రా ఒక నిమిషం ఉండరా? ఏమైందిరా? ఏం లేదురా. మరి బండి ఎందుకు ఆపేవరా? రింగ్ అయినట్టు ఉంటాను. పోని పోని. ప్రారంభమై వలపుగా రూపొందిన శ్వాసలే మణి పూసలే తనువులే నాలించిన హాసల పూబాటలే ముళ్ళతో అరె నిండిన ముళ్ళలో ఒక పగడమే మంచు విందువలే ముప్పు పెట్టన ఎలా రా సెండ్ చేసేది? దొరికిందిలే. ఇప్పుడు కాల్ చేస్తారు చూడు. వాడే కదా. రే ఉండరా, ఏదో ల్యాండ్ లైన్ నెంబరు. హలో హలో, మైకల్ ఉన్నాడా? ఒక నిమిషం రే, నీకేరా ఫోను. నాకా? రే చెప్పరా. రే సన్నాసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి విషయాల్లో నాతో ఆటలాడకు అని? రే అదేం లేదురా, నేను తను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తెలీదా? ఏదో టైంపాస్కి లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఎవరాడు నీ ఫ్రెండ్? వాడితో కలిసి నాతో ఆటలాడుకుంటున్నావా? ఇక నీ మొహం నాకు చూపించుకు. మామ సారీరా. రే ఇక నీకు నాకు మంచి ఏం లేదురా, పెట్టే ఫోను. టెన్షన్ అయ్యాడరా, ఇక ఇప్పంత మాట్లాడు. పంపకుండా ఉండాల్సింది. పట్టుకో. వాడే ఏం తిట్టబో. హలో
ఎక్కడున్నావురా? సరే మందేద్దామా? దీపక్కి నేను చెప్తాను, దిలీప్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. ఓకే. అమ్మయ్యా, ఓ లెవెల్కి కూలేహాడ్రా, ఎలా కనిపెట్టుంటాడబ్బా. ఏంట్రా స్వీట్ ఆర్ట్కి స్వెట్ ఆర్ట్ అని పంపావు? స్వెట్ ఆర్ట్? ఎస్డబ్ల్యూఈటీ స్వీటే కదా. ఎస్డబ్ల్యూఈటీ అంటే స్వీట్. అలాగా. చా, ఇన్నాళ్ళు నేను అరుణ్కి అలాగే పంపించేవాడిని, తను నన్ను ఎప్పుడు ఏమనలేదు. తనకు తెలిసే ఉంటుంది నువ్వు యూకేజీ కూడా పాస్ కాలేదని. వీడొక్కడు. ఏంట్రా సెల్ల ఊరికెళ్ళ చూస్తూ ఉన్నావు, కాల్ వస్తే వినిపిస్తుంది కదా. వాడికైనా ట్రై చేస్తున్నాను, ఫోన్ చేసి పిలు. ఏ నువ్వు పిలవచ్చు కదా. రే నువ్వు పిలవరా. ఒరే నెట్వర్క్ బిజీ అని వస్తుందిరా. నన్నెందుకమ్మ తిరుగుతావు బయటకు వచ్చి వాణి తిట్టు. రే ఏంట్రా గుయ్యి గుయ్యమని హారం కొడుతున్నావు? చా, అయ్యో ఎరా, ఓ 2 నిమిషాలు వెయిట్ చేయలేవా? చేస్తాం చేస్తాం. హాయ్రా. హాయ్రా. ఈరోజు నీ ట్రీటా? నన్ను మూడ్ ఆఫ్ చేసినందుకు నువ్వే ట్రీట్ ఇవ్వాలరా. నీకు ఇప్పించడానికి నా దగ్గర డబ్బు లేవు బాబు, నువ్వు ఇప్పిస్తే తాగుతాను. సరేరా బార్కొచ్చే. ఎరా నువ్వు మాత్రం. రే ఒక మిస్డ్ కాల్ ఇవ్వు. రే ఇప్పుడే వస్తారా? ఎక్కడికి రా వెళ్తున్నావు? బాత్రూమ్కి వెళ్ళి వస్తారా? రేపు వెళ్దులేరా. ఫోన్ తీరా. కట్చే మావా. ఏంట్రా వైన్తో కొంచెం బీర్ కొట్టామనుకో, సూపర్గా ఎక్కుతుంది. రే అది ఆడికి సరిపోదురా, వచ్చి చూసారంటే టెన్షన్ పెడతాడు. రే రే ఎవర్రా నా బీర్ తాగింది? ఒలికింది బుజ్జి. ఎక్కడ? నన్ను నోట్లో. మర్యాదగా నాకు ఒక మినీ బీర్ తెప్పించు, లేదంటే జరిగేదే వేరు. మినీ బీర్ ఏంట్రా మినీ బీరు, ఫుల్ బీరు. రాజేష్ పార్టీరా? రే బీర్ చెప్పరా. రే ఏమైందిరా నీకు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? వాడిది లవ్ ఫెయిల్యూర్ రా. ఇవాళ అందరి ముందు అరిచి వీడి ఫోన్ నెంబర్ చెప్పి వీడిని లవ్ చేస్తుంటే ఫోన్ చేయమని చెప్పాను. అయినా తను ఫోన్ చేయలేదు. ఏదైనా మంచి విషయం మాట్లాడు. మందు కొట్టి జీవితంలో నీతుల గురించి మాట్లాడుకుంటారా? కర్మ కాలిన వాళ్ళు కర్మ గురించే మాట్లాడుకోవాలరా. రే నా లవ్ నీ కర్మ అంటే అది. నువ్వే కదా నా బీర్ తాగావు, నాకు బీర్ తెప్పించేవు. ముందు నువ్వు దాన్ని లాగిరా, టాపిక్ సీరియస్గా వెళ్తుంది. మామా నేను మంది ఎక్కువే మాట్లాడుతున్నాను అనుకోకు, తను నేను లవ్ చేయకపోతే ఏం చేస్తావురా? బా మందు కొట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోద్రా. తను నేను లవ్ చేస్తుందని నువ్వు ఎలా చెప్పగలవు? రే నువ్వు సరుగు కొట్టావు, నీకు ఎక్కువైంది, నువ్వేం మాట్లాడుతున్నావు అందరికీ తెలుసు. నోరు ముసు కూర్చో. ఎక్కువేం కాలేదురా. రే తనతో మాట్లాడతానురా, నన్ను లవ్ చేస్తుందని ప్రూవ్ చేస్తాను, అప్పుడు నమ్ముతారా? రేపు 8 గంటలకు తనని కలుస్తున్నాము. నువ్వెందుకు? నేను వెళ్తాను. రై నేను వస్తానురా. నువ్వెందుకు? నేను వెళ్తానురా. వద్దమా. ఎందుకు నా మీద వాళ్తావు? హలో చెప్పమ్మా. బయట ఎక్కడో లేనమ్మా, మైకిల్తోనే ఉన్నాను. చెప్పమ్మా, ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే. ఎందుకురా నా గురించి చెప్పావు? ఇరుక్కుంటే ఒంటరిగా ఇరుక్కోకూడదురా, అందరం ఒకేసారి ఇరుక్కోవాలి. పరపంది కీవ్రా. రే నేను డ్రైవ్ చేస్తానురా. ఇవ్వరా టార్చర్ పెట్టుకు. సిగరెట్ ఉందా? లోపల తీసుకున్నావరా? లోపల ప్యాకెట్ ఇస్తారా, బయటికి లూజ్ తీసుకురా. సరే తెస్తా. ఒక 4 తీసుకో. 4? ఏంట్రా మనం పోతే ప్రాబ్లం అవుతుంది. దిలీప్ ఇవ్వరా. రే ఉండరా. దిలీప్ గొడవ అవుతుంది, ఇవ్వరా చెప్తున్నాను. ఉండరా. రే
అరే బాగా చూడండి రా, వాడు చెప్పిన వెనుకొని వెళ్ళిపోతున్నాడు. బైక్ తీయాలి. హలో, నీ ఇష్టానికి నువ్వు ఏదైనా చేస్తావా? నేనేం చేశాను? నేను నిన్ను లవ్ చేస్తున్నానని మీ అమ్మా నాన్నలకి ఎలా చెప్పావు? సమాధానం చెప్పు. నన్ను అడగకుండా మా ఇంటికి మీ అమ్మా నాన్నల్ని ఎలా పంపించావు? ఇన్ని మాట్లాడుతున్నావే, మరి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? మీ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి చేస్తే వాడి జీవితం బాగుపడుతుంది అన్నారు. సరే, నా వల్ల ఒకటి జీవితం బాగుపడుతుందని ఒప్పుకున్నాను. ఓహో, అలాగా. సరే నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు బతకగలవా? అదేలా కుదురుతుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళిపోతావా ఏంటి? నీ నోటితో ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు. ఎలాగో పెళ్లి ఫిక్స్ అయింది కదా. ఐ లవ్ యూ. అరే ఇంకొకసారి చెప్పు, నిజంగానే చెప్పావా? చెప్పరా. ఎరా, అక్కడే ఉన్నావా లేక ఇంటికి వెళ్ళావా? అక్కడే ఉన్నానరా. రే వచ్చేసింది, పెట్టి. నేను నీతో ఇక్కడేం మాట్లాడలేను. రేపు ఈవినింగ్ 5:00కి నెస్లో మీట్ అవుదాం. ఏంట్రా, ఓకే చెప్పేసిందా? రేయ్, బైక్ బయట ఆపే అలవాటే లేదా నీకు? రేయ్ చెప్పరా, లవ్ ఓకే అనేసిందా లేదా? లేదురా. అయ్యయ్యో, తను లేదా నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఏం జరిగిందిరా? రేపు ఈవినింగ్ 5:00 నన్ను నెక్స్ట్కి రమ్మందిరా. ఎందుకు చిందులేస్తున్నావు? రేపు కాదని కూడా చెప్పచ్చు. లేదురా, తనతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డాను. నాకు ఎటువంటి కష్టం కలిగించకుండా తనే వచ్చి నాతో మాట్లాడిందిరా. రే, నేను సీరియస్గా అడుగుతున్నాను, రేపు తను నో అంటే ఏం చేస్తావురా? మా, నేను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, అలాగే వచ్చినప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వస్తాను. ఇదే డ్రెస్తో గ్రౌండ్కి వెళ్తావా? వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళరా. డ్రెస్ సూపర్గా ఉందా? 5 నిమిషాలు పాలు తాగి వెళ్ళదు కానీ. వద్దమ్మా, ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. నాకు 200 ఇవ్వా. 200? ఎందుకు? నా దగ్గర చేంజ్ లేదమ్మా, నీ పర్స్లో 500 ఉన్నాయి. నన్ను అడగకుండా నా పర్స్లో డబ్బులు తీస్తావా? ముందు ఇవ్వు. నాకు వేరే దారి తోచలేదమ్మా, నువ్వు 200 ఇవ్వు, ఇదిస్తాను. చదవడం మానేసి ఇలాగే తిరుగుతూ ఉండు. నువ్వు చదవడం నేను ఒక్కరోజు కూడా చూడలేదు. ఏమైనా అంటే నేను చదువుతున్నది విసుకోమంటావు. ఏంట్రా చూస్తున్నావు? రేపు ఇక్కడ డబ్బులు పెట్టనులే, అది ఇవ్వు. ముందు నువ్వు ఇవ్వు. ఇవ్వమన్నానా? ఇదిగో. సరే, నన్ను ఆశీర్వదించు తల్లి. 200 ఇంత పని కూడా చేయిస్తుందా? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని నన్ను ఆశీర్వదించు. సరేలే, లేవరా. ముందు ఆశీర్వదించు. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. బస్తా. ఇందుకేనా పిలిచావు? నువ్వే చెప్పేస్తుండొచ్చుగా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, పెళ్లి కూడా ఫిక్స్ అయిందని. ఆ తర్వాత డిస్టర్బ్ చేస్తే నేను చూసుకుంటాను. డిస్టర్బా? అతనికి నాతో మాట్లాడడానికి ధైర్యం లేదు. నేనే ఇవాళరా మీట్ అవుదామని చెప్పాను. నీకెందుకు ఈ అనవసరమైన గొడవ? నువ్వు అనుకుంటున్నట్టేం కాదు, తను చాలా ఇన్నోసెంట్ ఫెల్లో. నాలాగా ఒక అమ్మాయి వేషం వేసుకుని వెళ్ళినా తనని ప్రేమిస్తాడు. అతనికి నా గురించి ఏమీ తెలీదు. ఊరికే ఇద్దరు చూసుకుంటూ ఉంటే అది లవ్వే కాదని అతని తెలియాలి. అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు గనక ఇలా క్లాస్ తీసుకున్నావు అనుకో, ఉద్ర సమయం పారిపోతాడు. నేనే అనవసరంగా ఇరుక్కుపోయినట్టున్నాను. ఏంటి కోపం వచ్చిందా? నేను ఏదో జోక్ చేశాను అంతే. నిజం, నేను జోక్ చేశాను. ఏంట్రా సర్ప్రైజ్? చెప్తానరా. రే, తన క్యాండిడేట్తో పాటు వచ్చాడంటే? వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఫిక్స్ అయిందా?
అనుకున్నావా? తను నా ట్విన్ సిస్టర్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? సారీ, తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పగానే గట్టిగా కౌగిలించుకున్నాను. నా జీవితంలో ఎంతో సంతోషకరమైన నిమిషం అది. నా లవ్ జర్నీలో గమ్యం చేరాను. నువ్వైనా ఒప్పుకున్నావుగా నేను లవ్ చేశానని. నా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేసేవాళ్ళు, ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? ఒక నిమిషం నేను చెప్పేది విను. ఆ డైరీలో రాసింది ఏది నిజం కాదు, అదంతా నేను ఊహించుకొని రాశాను. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొన్ని సినిమాలో ఇద్దరు హీరోయిన్స్తో వర్క్ చేశానా? ఎవరితోనో ఒక్కరితోనే గాసిప్స్ వచ్చాయా? ఏమైతేనే మీ మనసులో ఇంకో అమ్మాయి ఉందిగా. డ్రైవర్ మిక్కిని తీసుకురావడానికి వెళ్ళాడు. వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసేకు. ఆఫ్ కోర్స్ చిల్డ్ అండ్ ఫర్ డిజర్ట్. డాడీ సినిమాలో అంకుల్ ఆంటీ కిస్ చేసుకోలేదే? ఇంగ్లీష్ సినిమాలో అన్నిట్లోనూ అంకుల్ ఆంటీ కిస్ చేసుకోర్రా. రే లేట్ అయింది, రారా వెళ్ళి పడుకుందాం. ఏంటి రే? రే మిక్కి, నేను నీతోనే మాట్లాడుతున్నా, త్వరగా రారా. రాత్రి చాక్లెట్ తినకూడదు, అమ్మ తిరుగుతుంది. అమ్మ తిరుగుతుందా? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. మిక్కి, అమ్మ దగ్గరికి రమ్మను, పిలు. మమ్మీ బొంచుంది. పిల్లాడి ముందు నన్ను అవమానించుకో, రా. పిల్లోని కదా. సరే, ఇవాళ మమ్మీ వచ్చారా లేదు? ఇదిగో ఈ దిండే ఇవాళ నీ మమ్మీ, గట్టిగా పట్టుకొని నిద్రపో, సరేనా? ఇది ఎవరో ఒక మమ్మీ అని ఊహించుకోరా. రారా పజ్జుందా. మిక్కి, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా చెప్పు, ఎవరు కావాలి? సరే పడుకు, నిద్రపో. పున్నమి పున్నమి వెన్నెల నా చలి, పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా. ఇంతవరకు నా ఊహల్లో ఉన్న ప్రేయసి రూపం నాకే తెలియదు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే అర్థమైంది నా స్వాతి నక్షత్రానివి నువ్వేనని. కలలను కన్నా ప్రాణం ఇచ్చే ప్రేమే నాదియో. వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను, కన్నులు కన్నులు నేడే కలిసెను. కలలిది కలలిది అలలై ఎగసెను, ఆశల గోవలు నింకిని తాకెను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి, పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో.
కావ్యాలాంటి కథలను ఎన్నో భూమి చూసినది. నా ఎదకోరే మన కథ కూడా చరితై ఉండమని. నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను. ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు కూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియు. పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో.